हाई फ्रेंड्स, वेलकम टू प्रियदर्शनी फुड कोर्ट। मनम चेयबोये रेसिपी अरटिकाय पेसरपप्पु फ्राई। चाला अंटे चाला टेस्टीगा उंटुंदंडी। सिंपल इंग्रेडिएंट्स तो अप्पटिकप्पुडु ईजीगा प्रिपेर चेसुकोवच्चु। टेस्ट मात्रम सूपर्गा उंटुंदंडी। सो इप्पुडैते मनम अरटिकाय पेसरपप्पु फ्राई एला तयारु चेयालो प्रासेस एंटो चूद्दामु। ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యింది, ఎండుమిర్చి వేసుకుందాం। వెల్లుల్లిని కొంచెం దంచి వేసుకోవాలి। తాలింపు గింజలు అన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి। కరివేపాకు వేసుకోవాలి। ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ ని చిన్న చిన్నగా కట్ చేసుకొని అలాగే నాలుగు పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వాటిని వేసుకుందాం। ఒక అరటికాయని దానిపైన చెక్కు తీసుకొని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని వేసుకోవాలండి। ఇక్కడ మేము ఒక అరటికాయ మాత్రమే తీసుకున్నాము, మీకు నచ్చిన క్వాంటిటీలో మీరు చేసుకోండి। ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి। అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి। సో మీరు మా రెసిపీస్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉంటారు। ఇది ఒక కప్పు పెసరపప్పు అండి। దీన్ని ఒక ముందుగా మనము క్లీన్ చేసుకొని దాన్ని నీట్గా ఇలా ఒక హాఫ్ an hour దీన్ని నానబెట్టుకోవాలండి। సో ఒక కప్పు పెసరపప్పుని హాఫ్ an hour నానబెట్టుకొని దాన్ని వేసుకున్నాము। ఇవన్నీ కలిపి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడైతే salt వేసుకుందాము, పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు దీన్ని మూత పెట్టి మగ్గించుకోవాలి। చక్కగా ఫ్రై అయ్యిందండి। 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాం। రుచికి తగినంత కారం వేసుకోండి, మీ టేస్ట్ కి తగినట్టుగా। ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి। కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। ఒకసారి salt చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసి వేసుకోండి। కలర్ఫుల్ గా మంచి అరోమా వస్తూ సూపర్ ఉందండి। ఎప్పుడెప్పుడు తింటామా అని అనిపించేలా ఉంది। పర్ఫెక్ట్ గా ఫ్రై అయ్యిందండి। సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాము। చూసారు కదండి, వేడి వేడిగా పెసరపప్పు అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది। చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి। ఈజీగా అప్పటికప్పుడు అందరి కిచెన్స్ లో అవైలబుల్ లో ఉండే సింపుల్ ఇంగ్రీడియన్స్ తో ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇది హెల్త్ కి చాలా మంచిదండి। పెసరపప్పు యూస్ చేసాం కదా, హెల్త్ కి చాలా మంచిది। దీన్ని మనం రోటీతో కానీ లేదంటే పప్పుచారు సాంబార్ ఇలా దేనిలోకైనా మ్యాచ్ చేసుకొని తినొచ్చు। చాలా చాలా టేస్టీగా ఉంటుంది। అండ్ ఇది ఇలానే వైట్ రైస్ తో కూడా తినొచ్చండి, సూపర్ గా ఉంటుంది। సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। మేము మా ఇంట్లో పెసరపప్పు అరటికాయ ఫ్రై ఏ విధంగా చేస్తామో చూసారు కదా। ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి।
అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.